जय तेलंगाणा जय भारत वेदिक अलंकरिंचिन गौरवनीयुलु प्रधानमंत्री నాకు ఇష్టమైన నాయకులు పోరాట యోధుడు దేశాన్ని విన్నముక్కే ఉత్తేజం తెచ్చిన మహాన్ భావుడు శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక నమస్కారం వేదికని అలంకరించిన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం సకల జనులు సమరం చేస్తే 4 కోట్ల మంది రోడ్డు మీదకి వస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది जल जंगल जमीन अंटू जनसेन मोगिंचिन कोमरं भीम पोराटमैन सायुध रैतांग समरमैन आरु दशाब्दालु सागिन तेलंगाण उद्यमैन वेट्टिकी दोपिडिकी बानिसत्व विमुक्ति कोसमे सागिंदी आत्मगौरवं अणगारिन वर्गाल बतुकु कोसं अस्तित्वं कोसमे सागे नीळ्ळु निधुलु नियमकाल कोसं सागिन समरं तेलंगाण उद्यमं तेलंगाण साधिंचुकोवडंलो विजयं साधिंचां गानी తెలంగాణ నినాదాలను నిజం చేసుకోవడంలో విజయం సాధించామా లేదా అన్నది ఒక ప్రశ్న నీళ్ళు నిధుల నియమకాలు అందరికీ అందరికీ చేరే అన్నదే ప్రశ్న దశాబ్దం తర్వాత క్రిందట తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా నేను చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు ఎన్నికల వాతావరణమేనా 5 సంవత్సరాలకి ఎన్నికల అన్నట్టుగా ఉండాలి కానీ 5 సంవత్సరాలు ఎన్నికల అన్నట్టుగా ఉండకూడదు అలాంటి వాతావరణంలో ఘర్షణ అవినీతి పెరిగిపోతే తప్ప నిజమైన అభివృద్ధి సమగ్రమైన అభివృద్ధి కనపడదు 3 సార్లు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ప్రధానమంత్రిగా ఈ రోజు ఎంత ఉపయోగపడిందో మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం గాని ఆంధ్ర గాని అలాంటి నాయకులు ప్రధానమంత్రి గారిని ఎంత అందంగా అర్థం చేసుకోవచ్చు ఎంత సయోజ్య కుదుర్చుకోవచ్చు అందరూ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి నిజంగా నరేంద్ర మోడీ గారు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్ 370 రద్దు చేసేవారు కాదు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుంటే ట్రిపుల్ తలాక్ ని రద్దు చేసేవారు కాదు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుంటే మహిళా బిల్లు తీసుకొచ్చేవారు కాదు ఎన్నికల్ని తీసుకొస్తే రామ మందిరం నిర్మించేవారు కాదు ఎన్నికల్ని తీసుకొస్తే నోట్ల రద్దు చేసేవారు కాదు ఆయన ఎప్పుడు దేశ ప్రయోజనాలే వారిని నిర్దేశిస్తే తప్ప ఎన్నికల ప్రయోజనాలు కాదు అందరికీ అర్థం కాదు ఎందుకు నేను నరేంద్ర మోడీ గారిని నాకంత గౌరవం అని 2004 నుంచి 2014 వరకు మన గోకుల్ చాట్ లుంబిని పార్క్ దాడులు మొదలుకొని బాంబే ఆత్మహత్య దాడుల వరకు ఎంత మంది చనిపోయారు ఎంత మంది గాయపడ్డారు చాలా మంది చనిపోయారు మోడీ ఇలాంటి పరిస్థితుల్లో నా కోరిక ఎప్పుడు ఒక బలమైన నాయకుడు కావాలి దేశ